అలాగా అలా కొన్నానికైనా రేట్లు కూడా పెంచారు కదన్నా. ఈ రేట్లు లేనిపోయిన రేట్లు కొత్త రేట్లు పెంచి పాత ఇటు కనమాట రేటు పూర్తి లేదు అలాగని చెప్పేసి అనమాట. మన దగ్గర వస్తువా ఐదు రేట్లు అని చెప్తుంటే వాళ్ళ దగ్గర వస్తువు అనమాట పావులకు అడుగుతుంటే ఏడుకుంటారు. ఆ కొనకనమాట వ్యాపారాలు లేవు. వ్యాపారం లేక అలా తిరగడమే రోజాలు తిరిగితే అనమాట రోజుకు ఒక 150 రూపాయలు ఆయిల్ పోస్తే 200-300 రూపాయలు కూలి వస్తుంది సాయంకాలం తిరిగి. ఆ డబ్బులు మనకు మనకు సరిపోతుంది. మరి నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయాయి కదా బాబాయ్. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కానీ ఆయిల్ కానీ కొనుక్కోవాలంటే బాగా ఎక్కువ ఉంది. ఆదివారం చికెన్ వండుకోవాలంటే చికెన్ రేట్లు ఎక్కువనే మటన్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. మరి ఇంట్లో ఎలా గడుస్తుంది? ఇంట్లో గడ్డమంతా అదే ఏదో రోజు మనకి కూలి బాగా వస్తే ఆ రోజు గడిచినట్టు, కూలి లేని రోజు మామూలుగా గింజ పాకాలు తిన్నట్టు. గింజలు తినండి. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం నుంచి పథకాలు అని అంతా నీకు ఏం పథకాలు అన్నా పనికిరాని పథకాలు అవన్నీ ఉన్నాయి. దేనికి వచ్చిన పనికిరాని అవి అదే పథకాలు దేనికి వచ్చిన పథకాలు అవి ఒక పథకమైన దానికి పనికి వచ్చిన పథకం అయితే ఇది అవుద్ది. అంటే పెన్షన్ ఇస్తున్నాయి కదా ముసలి మరి ముసలి పెన్షన్ ఇస్తాను. ఆ ముసలి పెన్షన్ వచ్చినా సరే అది ఏటి వల్ల వస్తుంది? అది వచ్చిన ఆ ముసలి దగ్గర వస్తుంది. అది ఆ ముసలి దగ్గర వచ్చినప్పుడు దానికి నానా డబ్బులు వస్తానమాట. ఆ పెన్షన్ సార్కి ఇంక ఇతర సొమ్ముతోనే అప్పులు చేసుకుని మరి చేయుదా మళ్ళీ ఆడవాళ్ళకి చేయుదా అని చెప్పి 18 ఇస్తున్నారంట కదా. అది 46 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మరి 46 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళకి ఒక ఇంట్లో 46 సంవత్సరాలు ఒక ఆవిడకి అవుద్ది. ఇప్పుడు మా అన్ని భార్యకి 46 సంవత్సరాలు అవుద్ది. నా భార్యకి అనమాట 42 సంవత్సరాలు అవుద్ది. ఆవిడకి అనమాట 18,000 వచ్చినప్పుడు అంటే ఆవిడ ఈవిడికి ఇస్తుందా? ఇవ్వదు. ఆవిడ డబ్బులు ఆవిడతో ఆ పిల్లల పేరు వేసుకుంటుంది. మరి ఈవిడ పిల్లల పేరు ఏటైనట్టు ఈవిడికి మళ్ళీ ఆ వయసు వచ్చిన వరకు ఉన్న సీఎం ఉంటాడా? ఉండడు. అప్పుడు సీఎం మారిన తర్వాత ఆడేడు చేస్తాడు. ఇప్పుడు మరి అమ్మ ఒడి పథకం ఉంటుంది కదా. అమ్మ ఒడి పథకం అంటే పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టుకుంటారు కదా, అది ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అమ్మ ఒడి పథకం అసలు జనాలకి? అమ్మ ఒడి పథకం అంతా మంచిదే. అది మంచిదే అంట మంచిది. అది పిల్లల భవిష్యత్తు గురించి చేస్తాను కాబట్టి అది పర్వాలేదు. ఈ 18,000 అనమాట 46 సంవత్సరాలకి అది వేస్ట్ కదా. అది వాటి వల్ల అనమాట ఎంత ఇబ్బందులు పడతారు. అది ఏదంతా మన దగ్గర సొమ్ము అనమాట లేనిపోయిన రేట్లు వేసి బిగించేసి ఆ సొమ్ముతో అనమాట వాళ్ళకి ఇస్తాను. ఇప్పుడు ఇంకో విషయం, నువ్వు ఇంటింటికి నమ్ముతావు కదా, మీ నువ్వు వెళ్ళే దారులు రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు ఎలా ఉన్నాయి పరిస్థితి? రోడ్లు కొన్ని ఊళ్ళు కంటే బాగున్నాయి, కొన్ని ఊళ్ళు అంటే అనమాట చాలా దారుణంగా గుంతలు గుంతలు ఉన్నాయి కదా, చాలా గుంతలు. ఇప్పుడు మరి వచ్చే ప్రభుత్వం ఏదొస్తే బాగుంటుంది అన్న 2 రుణాలలో? ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం గురించి కరెక్ట్గా ఏది చెప్పలేము. ఏ ప్రభుత్వం వచ్చినా రాకముందు అనమాట వచ్చి చెప్తాడు నేను వస్తే బాగుపడతామనేసి. ఆడు వచ్చిన వరకు ఆడ నమ్మి చేస్తాం. ఆడు వచ్చిన తర్వాత కూడా ఆడ బాగోలు ఆడు చూసుకుంటారు కానీ ఎదురోడు బాగోదు గురించి ఆడు చూడదు. థ్యాంక్ యూ. నీ పేరు? తిన్నదరావు. ఏం చేస్తుంటావు? మామూలుగా లైన్కి వెళ్తుంటాను. లైన్కి వెళ్ళడం అంటే ఏం పని? చేపల పని. చేపలు పడతావా అమ్ముతావా? పట్టిసి అమ్మడమే. ఎక్కడ బీచ్? ఎక్కడ ఉంది దగ్గరలో బీచ్? అంటే మరి బీచ్ అంటే మరి రాజరాపురం వెళ్ళాలి. మరి ఇటు పోతున్నావు? ఇటు అంటే మామూలు గెడ్లకి బట్టలకి. చెరువులో పడతావా? ఆ చెరువులో పడతాం. ఇప్పుడు మరి రోజుకి గిట్టుబడి ఎంత వస్తుంది? గిట్టుబడి అని చెప్పలేము సార్. 100-200 వస్తా? 1000 రూపాయలు వస్తుందా? అంత రాదు. 300 వస్తే మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఎలా కాలంగా బేరాలు ఆడుతుంటారు. ఇప్పుడు మరి రోజు నిత్యావసర సరుకుల ధర పెరిగిపోయి కదా? పెరిగాయి కానీ మాకు పెరగలేదు కదా. మా చేపలకి మార్కెట్ పెరగలేదు కదా. మార్కెట్ పెరగలేదు. ఇప్పుడు నువ్వు రోజు చేపలే తినవు కదా. చేపలు కోసుకోవాలన్నా టమాటాలు ఉల్లిపాయలు ఆయిల్ గ్యాస్ అన్ని పడ్డాయి కదా, అవన్నీ పెరిగిపోయాయి కదా. మరి అన్ని పెరిగిన సరే మరి వీటికి పెరగలేదు కదా రేటు. మరి పెంచొచ్చుగా మీరు చేపలకి? పెంచాలంటే మరి ప్రభుత్వం పెంచరు కదా. ప్రభుత్వం పెంచాలి. ఇప్పుడు నువ్వు పట్టుకుని నువ్వు అమ్ముతున్నావు కదా, మరి నువ్వే పెంచొచ్చు కదా. మేము వాళ్ళకి పెంచగలము. అలాగ అవ్వదంటావా? వాళ్ళకి వెళ్ళి అవుద్ది చెప్పి. ఇప్పుడు మీకు ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం పర్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా పథకాలు అందుతున్నాయా? పథకాలు ఇంకా ఇప్పుడు ఎంతవరకు అందలేదు. మొన్న మీటింగ్ పెట్టాము పొలకల. పెట్టిన తర్వాత ఏ పథకాలు ఇస్తామన్నారు, ఇంకా అమలు చేయలేదు. చేయలేదు అమలు ఇంకా. ఎందుకని? మరి ఏటి కారణం తెలియదు. ఇప్పుడు మరి మీ ఊరు ఎమ్మెల్యే ఏమైనా అభివృద్ధి చేస్తున్నాడా మీకు? ప్రెసిడెంట్ గారా? ఇంకా ఇంతవరకు లేదు సార్. ఇంతవరకు లేదు. సరే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? వైసీపీయా టీడీపీయా?
టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది.